బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. నాలో అణు అణు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా. తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ ఈడన్నదే, కనిపించే నయన్నదైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. మహారాజులా జీవించాలి కన్నులే మలగని దీపాలు. మలగని బాబు కన్నులే మలగని. ఈ యొక్క ఏదనంటే మరి కణాను దేశం, కణాను దేశంలో కరువు వచ్చింది కాబట్టి బ్రతకడానికి వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు.
ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్న ఫరోకు ఒక కళ్ళు వచ్చింది. ఆ రాత్రి ఆయనకి ఏం కళ్ళు వచ్చిందంటే, ఆయన కళ్ళలో ఒక ఏడు బలిసిన ఆవులు, ఏడు బక్క చిక్కిన ఆవులు, ఏడు బలిసిన ఆవులు, ఏడు ఇట్లా కళ్ళ వచ్చింది. మీలో ఎవరన్నా చెప్పగలుగుతారా అంటే, గొప్ప గొప్ప జ్ఞానవంతులందరూ కూడా స్థలంలో కూర్చున్నారు. కానీ రాజుగారు ముగడ్డాన్ని నిలబడ్డాడు. రాజుగారు అన్నాడు, పరో నువ్వు కళ్ళమావులు చెప్తావా అన్నాడు. యోసేపు అన్నాడు, అయ్యా దేవుడు కనుక నాకు బయలుపరిస్తే తప్ప నేను ఆ కళ్ళమావం నీకు చెప్పలేను అన్నాడు. సరే చెప్పు అని రాజుగారికి వచ్చిన కళ్ళ యోసేపుతో పంచుకున్నాడు. ఏమనంటే, చూడు యోసేపు, నా కళ్ళలో ఏడు బలిసిన ఆవులు, ఏడు బక్క చిక్కిన ఆవులు. రాజుగారు ఈ కళ యొక్క భావం ఏంటంటే, ఏడు బలిసిన ఆవులు అనంటే ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు, ఏడు బక్క చిక్కిన ఆవులు అనంటే ఏడు సంవత్సరాలు కరువు వచ్చేటువంటి సంవత్సరాలు. కాబట్టి మీరు రాజుగా ఉన్నారు కాబట్టి మన దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా క్షేమంగా వారు సంతోషంగా బ్రతకాలి అనంటే, ఈ ఏడు సంవత్సరాలలో పండేటువంటి పంటను తీసుకొని పోయి గోడౌన్లలో కొట్లలో దాచి భద్రం చేయాలి. ఈ ఏడు పంట పండే సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏడు కరువు సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఈ పండినటువంటి పంటను ఆ కరువు సంవత్సరాలలో వాడుకోవాలి అని చెప్పినాడు. రాజు గారికి చాలా సంతోషం అనిపించి అన్నాడు, ఈ యోసేపు చెరసాలలో ఉండకూడదు. ఇది ఈ యోసేపు అన్నట్టయినా ఈయన చెరసాలలో ఉండొద్దు. యోసేపు ఎక్కడ ఉండాలంటే, నా బల్ల పక్కకే కూర్చొని భోజనం చేసేవాడుగా ఉండాలి అన్నాడు. చెప్పండి కొట్టండి అందరు కూడా. దేవుడు యోసేపును ఈ మధ్యలో ఏమైపోయిందంటే, రాజుగారు ఆ బ్రతుకున్నటువంటి దినాలలో యోసేపుని ఏం చేస్తున్నాడంటే, ఐగుప్తు దేశానికి గవర్నర్ గా చేశాడు. అబ్బాబాబా ఎంత గొప్ప సంగతి! అన్నలు తీరిన ఏడు సంవత్సరాల తర్వాత కరువు స్టార్ట్ అయింది. ఆ కరువులో ఏ కుటుంబం ఉందట? యోసేపు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళంతా కూడా ఉన్నారు. చివరికి గిన్నెలు పట్టుకొని సంచులు పట్టుకొని లైన్లో నిలబడ్డారు ధాన్యము కొరకు. యోసేపు వీళ్ళపైన కనికరపడి వీళ్ళనేం చేస్తున్నాడంటే, తీసుకొని ఆ యొక్క ఐగుప్తు దేశానికి మరలా తీసుకొచ్చినాడు. ఐగుప్తు దేశంలో ఎక్కడి నుంచి నాడు మంచి మంచి భూములు, మంచి మంచి పంటలు, మంచి ఉన్నటువంటి స్థలాలలో వాళ్ళని స్థిరపరిచినాడు. స్థిరపరిచిన తర్వాత ఏమైందంటే, కాలం అయిపోయింది. యోసేపు పైన ఉన్నటువంటి రాజు, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోయినారు, చనిపోయినారు. 30 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది, 100 ఏళ్ళు అయిపోయింది, 430 సంవత్సరాలు అయింది. ఈ 430 సంవత్సరాల తర్వాత యోసేపుని ఎరగనటువంటి ఇంకొక ఆయన ఫరో రాజు అయిపోయినాడు. ఫరో రాజు ఏమన్నాడంటే, ఒరే మన దేశానికి బతకడానికి వచ్చినటువంటి వీళ్ళు పెద్దరికం చేయొద్దు, వీళ్ళు మన చేతి కింద బానిసలుగా ఉండాలి అని వాళ్ళను చిత్రహింసలు పెడుతున్నటువంటి దినాలలో, ఆఫ్టర్ 430 ఇయర్స్, 430 సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, దేవా ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించండి, మాకు స్వేచ్ఛ దయచేయండి, మేము నీ బిడ్డలం, కనాను మా దేశము, మా సొంత ఊరు, మా తల్లిగారు దేశము, మా తల్లిగారు ఊరు, మమ్మల్ని అక్కడికే పంపించు అనంటే, దేవుడు ఆలోచన చేసి 430 సంవత్సరాల తర్వాత బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా బాలుడైనటువంటి మోషే ద్వారా తిరిగి వీళ్ళని విడిపించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. పిల్లరా, అప్పుడు ఈ మోషేలో మరి మల పిల్లలందరూ కూడా పుడితే చంపేయండి, పుడితే బతకనియండి, మల పిల్లలు పుడితే వాళ్ళను పీటల మీదనే చంపేయండి అనగానే బైబిల్లో రాయబడింది, షియా తర్వాత ఒక ఇద్దరు మంత్రస్థానులు ఉన్నారు, ఎవరెవరు? శుప్రా ఆ పూయ, ఇద్దరు మంత్రస్థానులు అట. దేవునికి భయపడ్డటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, మగ పిల్లల్ని కూడా
బట్టలిచ్చుకుంటూ వెళ్ళిపోయినారు. అప్పుడు రాజుగారు అడిగినాడు, ఏమి మగ పిల్లలు పుడితే చంపేయమని చెప్పినాను, ఆడపిల్లలు పుడితే బ్రతికేయమన్నావు, ఎందుకు వాళ్ళని మీరు తప్పకుండా వదిలేసినారు అని అంటే, అప్పుడు మంత్రసాలు చెప్పినారు, రాజుగారు ఐగుప్తు స్త్రీలు చురుకైనటువంటి వాళ్ళు, మేము కానుపు పీటల మీద వెళ్ళకముందే వాళ్ళు ప్రసవించేస్తున్నారు కాబట్టి మేము ఆ పని చేయలేక పోయినాము అని చెప్పినారు. ప్రియులారా, ఈ సమయంలో మోషే తల్లి మోషేకు జన్మించిన తర్వాత నెల రోజులు దాసింది, పర్వాలేదు, 3 నెలలు దాసింది, 7 ఏడాది దాసింది. పిల్లోడు పెద్దగా అయిన కొద్దీ అప్పుడు ఈ బాలుడు దొరికేసరికి అప్పుడు ఏం చేసిందారంటే, వీడు నీటిలో దొరికాడు కాబట్టి వీనికి మోషే అని పేరు పెడతారు. మోషే అనే పేరుకు అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఆ విధంగా పాలిచ్చి పెంచుకో అమలారైలారా, బిడ్డలను కనే అటువంటి గొప్ప శక్తి దేవుడు స్త్రీలకే ఇచ్చినాడు. పిల్లోడు ఆకలి అయినప్పుడు ఎవరి దగ్గరికి పోతాడు? డాడీ అనుకుంటా పోతాడా? పోడు. పిల్లోనికి చాక్లెట్ కావాలి, ఎవరి దగ్గరికి పోతాడు? పిల్లోనికి ఏది కావాల్సిన ఎవరికి పోతారు? అందుకే ప్రపంచంలో చూడండి, మదర్స్ డే అని పెట్టినారు కానీ ఫాదర్స్ డే అని పెట్టినారా? లేదు. ఎందుకనంటే తల్లి యొక్క పాత్ర ప్రపంచ చరిత్రలో దేవుడు స్త్రీలకే ఇచ్చినాడు. అందుకే మన దేశానికి మదర్ థెరీసాలు వచ్చినారు కానీ ఫాదర్ థెరీసాలు రాలే. వచ్చినారా? రాలే కదా. మరి ఈ సమయంలో ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బిడ్డలకు జన్మనిచ్చిన తండ్రులుగా ఉన్నటువంటి మనమాట బిడ్డలకు పాలిచ్చి పెంచాలా. ఒక దినం వచ్చినప్పుడు దేవుడు మన బిడ్డల విషయమై లెక్క అడుగుతాడు. ఏమా లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుని కొరకే పెంచాలి అని ఈ సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ పరిచయం ఉన్న ఒక మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు. వెరీ గుడ్. సండే స్కూల్ పిల్లలందరికీ చప్పట్లు కొండ ఒకసారి. నేను చెప్తాను లేదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఏంటంట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికుండేది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే ఎప్పటికీ ఉండేది. ఏమా ఎప్పటికీ ఉండేది. తాత ఆస్తి సంపాదించినాడు, పొలం. తాత 10 ఎకరాలు సంపాదించి చచ్చిపోయినాడు. ఎవరికి ఇస్తారు ఆ 10 ఎకరాల పొలము? చెప్తలేరు. పెద్ద బిడ్డ కదా, మంచి పెద్ద బిడ్డ ఉండే కదా, కొడుకు ఎందుకు ఇవ్వాలా? బిడ్డ స్వాస్థ్యము కాదు, ఇది నాటే పర్మనెంట్. ఒక ఇల్లరికం వస్తే తప్ప ఇక అది పర్మనెంట్ కాదు. అందుకే దావీదు ఏమని రాసినాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే అది ఎప్పటికీ ఉండేది. తాత 10 ఎకరాల పొలం ఎవరికి ఇస్తారు? ఇప్పుడు కొడుకు ఇస్తాడు. కొడుకు చచ్చిపోతే ఆ 10 ఎకరాలు ఎవరికి వస్తుంది? మళ్ళా ముని మనమనికి అంటే మగ సంతానానికే ఇస్తారు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలోనట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము ఎప్పటికీ ఉండిపోయేది. దేవుడు ప్రసాద్ అయ్య గారిని, అమ్మగారిని ప్రేమించి మరి మొదటి సంతానంగా దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. బిడ్డకు లగ్గం చేసి పంపిస్తాం కదా, లగ్గం చేసి పంపించేటప్పుడు ఏం చేస్తారు తల్లి తండ్రి? లగ్గం చేసుకొని మొదటిసారి ఇంటికి వచ్చేటప్పుడు అత్త మామ అల్లునికి కళ్ళు గడిగి కన్యాదానం చేసి లోపలికి తీసుకుపోతారు. తాంబూలంలో చేయరావు అన్న, అదికి బాగా చూస్తున్నా. చేస్తావా లేదా? సరే, కాళ్ళు గడిగి మొదటిసారి ఇంట్లో ఇల్లు జొరియాలి కదా, ఆ ఇల్లు నింపి మళ్ళీ బయటికి పంపిస్తారు. పాపను సాగనంపుతా ఉంటే ఏడుస్తూ ఉంటారు. అదే కొడుకు లగ్గం చేసింది ఇప్పుడు, ఇక కొడుకు కూడా అత్తగారింటికి పోతాడు, ఏడవడేంటికి? ఎందుకు ఏడవరంటే, వీడు మళ్ళా వస్తాడు.